మా ఓటు అయితే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గుర్తు గుర్తు సార్, గాజ్ గ్లాస్. పోటీ చేస్తాం ఇప్పుడు వాజ్పేయి గణేష్ కుమార్ గారికి ముందు గెలిచారు కదా, ఆయన గురించి ఏమంటారు? ఆయన పరిపాలన అయితే బాగానే ఉంది, మరి జగన్ పరిపాలన మరి నచ్చలేదు. ఒక వాలంటీర్ విషయంలో కానీ ఏది కూడా నచ్చలేదు. వాలంటీర్ లేటు కొంతమందికి న్యాయం చేసిన కొంతమందికి డబ్బులు ఇస్తేనే పని అవుతుంది వాలంటీర్ వల్ల. నేను ఈనాడు వయసర్కి వాటి ఓటు అయిపోయే కారణం వాలంటీర్లు సరిగ్గా లేకపోవడమే. వాలంటీర్లు ఏదైనా సరే ఇప్పుడు ఒక్క పని కూడా నాకు అవ్వలేదు. అవ్వపడు వాలంటీర్లు, వాలంటీర్ మనకు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాలంటీర్లు పెట్టినది సుఖమేటి ఉంది భయ్య. ఏటి కూడా రాలేదు భయ్య. మరి వాజ్పేయి గణేష్ కుమార్ గారు 26,500 ఇల్లులు వచ్చాయని చెప్పారు నియోజకవర్గంలోనే. మాకైతే వాలంటీర్లు మన దగ్గరికి వస్తేనే కదా మనకు తెలుస్తుంది. మనం వర్కింగ్ తెలిపిన వాళ్ళం, సామాన్య కూలి మనుషులం. మన మళ్ళంటి వాళ్ళు వాళ్ళకి లైన్ కట్టవలసింది వస్తుందని చెప్పి వాలంటీర్లు మనకి కేటాయించారు. కానీ వాలంటీర్లు మనకి న్యాయం చేయకపోతే ఇంకెలా ఉంటుంది? పాలన పథకం ఉందని వాలంటీర్ మనకి తెలియపరచాలి. వాలంటీర్లే తిరుగుతూ చేస్తే మనకే న్యాయం జరుగుతుంది. మరి వాజ్పేయి గణేష్ కుమార్ గారు ప్రజాదర్బార్ పెట్టారు కదా, మరి అక్కడికి వెళ్ళి ఏం చెప్పలేదు? అక్కడ కూడా ఆల్రెడీ మా నాన్నగారు పెంచిన లేదే, 3 సంవత్సరాలు పెట్టంటే పెంచిన అంతనే వాజ్పేయి గణేష్ కుమార్ అనకూడదు. కానీ వెంటనే ఇమీడియట్లీ సంతకం పెట్టి మా నాన్నగారికి నష్టం అంతా పెంచిని ఇప్పించారు. ఆయన పరిపాలన అయితే సూపర్, కానీ వాలంటీర్ మాత్రం ఏ పథకం కూడా మా దగ్గరికి రానివ్వటం లేదు. లంచం ఇస్తేనే పని అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ సౌత్ నియోజకవర్గంలో ఎవరు వస్తారంటారు? నాకు తెలిసి అయితే వాజ్పేయి గణేష్ కుమార్ ది బెస్ట్గా ఉన్నారు కాబట్టి ఆయన రావచ్చు. ఓటు మరి మీరు ఓటు ఎవరికి వేస్తారు? ఓటు అయితే నేను పవన్ కళ్యాణ్కి వెయ్యాలనుకుంటున్నాను, కానీ వాజ్పేయి గణేష్ కుమార్ అటు ఉన్నారు కాబట్టి అటు ఉన్నా సరే సుఖం లేదు కదా. ఇంకా నష్టమే వస్తే ఆయన సరే న్యాయం చేస్తారని బాధ, అంత ఇంకేం లేదు. ఇంకా మా పెద్దమ్మ గారు ఉన్నారు, ఆవిడకి కొద్ది న్యాయం జరగలేదు, మాకు న్యాయం జరగట్లేదు. వాలంటీర్లు పెట్టి అసలు పరమ వేస్ట్ అని నేను అంటున్నాను. మీ ఓట్లు లాస్ట్ ఎవరికి అంటారు? మాది అయితే పవన్ కళ్యాణ్ కాస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏ పార్టీ గెలవచ్చు అనుకుంటున్నారు అంచనాకి? జనాకు వైసీపీ రావచ్చు అనుకుంటున్నాను. వైసీపీ రావచ్చు అనుకుంటున్నారు? అంటే ఇక్కడ జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కింద వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు కదా, మరి ఆయన ఏం గెలిచే అవకాశాలు లేవంటే అదే ఇంకా కరెక్ట్గా ఐడియాకి రాలేకపోతున్నాం. అంటే వైసీపీ పార్టీ పరంగానా పర్సన్ పరంగా? పార్టీ పరంగానే. పార్టీ పరంగానే మాకు పెద్ద పథకాలు ఏమి లేవండి. ఎందుకంటే మేము ఎంప్లాయీస్, రిటైర్ అయిపోయిన ఎంప్లాయీస్ కాబట్టి ఉంటాయి మాకు. అయితే వాజ్పేయి గణేష్ కుమార్ గారు రావచ్చు అనుకుంటున్నాం. రావచ్చు అనుకుంటున్నాం. వంశీ గారికి ఏమైనా ఛాన్స్లు ఉండొచ్చు అంటారా? ఉండొచ్చండి, 50-50 ఉన్నారు ఇద్దరు. 50-50 ఉన్నారు, ఈక్వల్ గా. మ్యాక్సిమం మరి మేము వైసీపీకి వేద్దాం అనుకుంటున్నాం. ఎంపీ ఎంపీ కూడా వైసీపీ. వైసీపీ వాటిలో ఈ నియోజకవర్గంలోనే ఏమొస్తారు బాబా? బహుమంతుడు దయ్యమ్మా అంటే పవనీ వస్తారు అంటున్నారు. అందరికీ సంతోషం. అందరికీ సంతోషం. ఇప్పుడు ఇక్కడ 2024 ఎలక్షన్లో సౌత్ నియోజకవర్గంలో ఎవరు గెలవచ్చు అనుకుంటున్నారు? మేము అనుకుంటున్నాం జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి అభ్యర్థి గెలుస్తాడని అనుకుంటున్నాం. వాజ్పేయి గణేష్ కుమార్ గారు వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారండి. ఆయన కూడా ఇంతకుముందు మా టీడీపీ తరఫు నుంచి గెలిచిన, 2 సార్లు కూడా టీడీపీ నుంచే గెలిచారు. ఈ నియోజకవర్గం ఎప్పుడు కూడా టీడీపీ కంచుకోట అండి. మధ్యలో 1-2 సార్లు పోతే పోయింది, కానీ ఇది కంటిన్యూగా ఎప్పుడు టీడీపీ కంచుకోట. ఇదే కాదు, సిటీలో ఉన్న 4 నియోజకవర్గాలు కూడా టీడీపీ వస్తాయి అనుకుంటున్నాం. ఇప్పుడు బీజేపీ జనసేన కూటమిలోనే అభ్యర్థి పోటీ చేస్తున్న అభ్యర్థి ఈస్ట్లోనే గెలిచి అదే ఓడిపోయి ఇక్కడ పోటీ చేస్తా అండి. గెలుపు అవునండి, గెలిపోవడం అనేది దైవ నిర్ణయం ఉండేది. బీజేపీకి ఒక టైంలో వచ్చింది 2 సీట్లు వచ్చాయండి ఎంపీలు. ఈ రోజున 300 సీట్లు వచ్చాయండి. అలా అని చెప్పి 2 సీట్లు వస్తాయని ఎలా అనుకుంటామండి? అది కరెక్ట్ కాదు. అది ఎవడ రాదు ఎలా రాసిపెట్టడంతో జనాల్లో మార్పు కోరుకున్నారండి, గెలుస్తారని మేము అనుకుంటున్నామండి. అది ఓటు వంశీకృష్ణ గారు వేస్తామండి మేము అనుకుంటాం. నా పేరు కామేశ్వరరావు. మీరు నియోజకవర్గం? మరి నేను ఉండేది ఫస్ట్ నుంచి పుట్టింది అంతా ఇక్కడే. సౌత్ కాన్స్టిట్యూన్సీ సార్, ఇక్కడే. ఇక్కడ మటుకు మన తెలుగుదేశం వస్తుంది, కూటమి వస్తుంది అని అనుకుంటున్నాం. ఈ 2024 ఎలక్షన్లోనే టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా వంశీకృష్ణ యాదవ్ గారు, వైసీపీ నుంచి వాజ్పేయి గణేష్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు కదా, మ్యాక్సిమం ఎవరు గెలవచ్చు అని అనుకుంటున్నారండి? మన వంశీకృష్ణ యాదవ్ గెలవచ్చు అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన తెలుగుదేశం నుంచి మన పవన్ కళ్యాణ్ మన వైసీపీకి వచ్చాడు కాబట్టి ఆయనకి ఇక్కడ బ్యాడ్ ఉంది. ఫస్ట్ ఆ పార్టీ నుంచి ఈ పార్టీ మారాడు కాబట్టి ఈయనకి వంశీకృష్ణ యాదవ్కి రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇప్పుడు వాజ్పేయి గణేష్ కుమార్ గారు గెలరంటారా? గెలవడానికి టఫ్ ఉంటుంది, కానీ మన వంశీకృష్ణ యాదవ్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. అవకాశం ఎక్కువ ఉందంటారా?
మీ ఓటాకు ఎక్కడెక్కడే ఉందా? ఇక్కడ ఏమొస్తుంది అనుకుంటారు మామూలుగా మీకు తెలుసు? జనసేన కానీ సైకిల్ కానీ. జనసేన కానీ సైకిల్ కానీ. వాజ్పేయి గణేష్ కుమార్ గారికి వెళ్ళంటారా? వెళ్ళరా. మీ క్యాండిడేట్ ఇప్పుడు ఎవరు పోటీ చేస్తున్నారు మీకు ఐడియా ఉందా? నేను మీ ఓటు జనసేనకి. ఇక్కడ రాబోయే 2024 ఎలక్షన్లో దక్షిణ నియోజకవర్గంలో ఎవరు గెలవచ్చు అనుకుంటున్నారండి? ఇప్పుడు జనసేన కూటమి గెలుస్తాము, టీడీపీ కూటమి. వైసీపీ ఎందుకు గెలవదంటారు? వైసీపీని 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చాం టీడీపీలో ఉండి వెళ్ళిపోయారు గణేష్ కుమార్ గారికి. ఆయన 10 సంవత్సరాల్లో మాకు ఏరియాకి చేసిందే లేదు ఎక్కడ కూడా. దాన్ని బట్టి మార్పు కావాలి. రేట్లు పెరిగిపోయాయండి మెయిన్. అంటే వాజ్పేయి గణేష్ కుమార్ గారు ఒక ఇంటర్వ్యూలోనే సౌత్ నియోజకవర్గంలో 26,500 ఇల్లులు నేను ఇవ్వడం జరిగింది అని చెప్పేసి చెప్పారు. అది ఎంతవరకు? ఇల్లులు పక్కన పెట్టిస్తండి. ఇల్లులు ఎవరి గవర్నమెంట్ అన్నా ఇస్తారు చెప్తుంటారు. ఇస్తారు, ఇచ్చినవి వాళ్ళకి. కాదంటే మాకేం డెవలప్మెంట్ లేదు. తర్వాత ఏంటంటే నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది. ఓ ప్లాంట్ లేవు, కంపెనీలు లేవు, ఏది లేవు. దానివల్ల ఇప్పుడు రాబోయే 2024 ఎలక్షన్లో వంశీకృష్ణ గారికి ఎంత మెజార్టీ రావచ్చు అనుకుంటున్నారు? చెప్పలేదు సార్. అది మనకేం తెలుసు ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు నా ఇష్టం, నాకు నచ్చిన ఓటు నేను వేసుకుంటాను. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నచ్చిన ఓటు వాళ్ళు వేసుకుంటారు. మెజార్టీ అని కదండి చెప్తున్నాను. పరిపాలన గురించి అడిగారు, అది అడిగి చెప్తున్నాను. వైసీపీ నుండి వాజ్పేయి గణేష్ కుమార్ గారు కూటమి నుంచి వంశీకృష్ణ గారు పోటీ చేస్తున్నారు కదా, ఎవరు ఎక్కువ ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయంట? అంటే వాజ్పేయి గణేష్ కుమార్ గారికి పబ్లిసిటీ ఎక్కువ ఉంది. అంటే ఆయన 10 సంవత్సరాలు బట్టి ఏరియాలో ఉన్నారు కాబట్టి, ఈయన కొత్తగా వచ్చారు కాబట్టి, సడన్గా వచ్చారు కాబట్టి, దాన్ని బట్టి మనకి ఎలా ఉంటుంది చెప్పలేము. అది మీ ఓటు ఎవరికి వేస్తాం? ఎవరికి వేస్తాం అంటే మనం ఆ టైం బట్టి వేస్తామండి. ఓకేనా? థ్యాంక్ యూ. నేనైతే ఇక్కడ పక్క టీడీపీ గ్లాసే. మరి వైసీపీకి వెళ్దంటారా? వైసీపీ ఎందుకంటే వెళ్దంటే ఏరియాలో అయితే పక్క నేను నమ్మకేస్తాను. ఇక్కడ వైసీపీది ఏం చేసింది ఏం లేదు. ఇది కొత్తగ్రం, ఇది ఏరియా కొత్తగ్రం కొనాలి. క్రీమ్ బిల్డింగ్ అంటారు, అప్పుడు ఎన్టీ రామారావు ఇచ్చిన ఇల్లు, ఇప్పుడు వచ్చి దీనికి మార్పులు చేర్పులు ఏం చేసింది ఏం లేదు. అంటే వాజ్పేయి గణేష్ కుమార్ గారు ఇక్కడ ఈ సౌత్ నియోజకవర్గానికి 26,000 చిల్లర ఇల్లులు ఇచ్చాను, కేటాయించాం. మా గవర్నమెంట్ ఇచ్చిన పథకాలే మాకు చాలు, మేము ఈజీగా గెలిచేస్తాం అని చెప్తున్నారు. దానిపైన మీ ఉద్దేశం? అంతా గెలిచి మాటల వరకే కానీ బయటకు గెలిచే ఓపిక లేదు. ఇక్కడ అయితే మా వర్క్ అయితే పక్క ఇక్కడ ఇది టీడీపీ. ఇక్కడ ఇప్పుడు అయితే వాజ్పేయి గణేష్ కుమార్ గారు వైసీపీ నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు అంటే వంశీకృష్ణ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉందంటారు? వంశీకృష్ణ గారికే ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే వంశీకృష్ణ గారు తూర్పు నియోజకవర్గంలో పోటీ చేసి గత 2 టైమ్స్ ఓడిపోయారు కదా, అక్కడ గెలవలేని ఆయన ఇక్కడికి వచ్చి ఏం గెలుస్తారు, గెలవలేరు అని చెప్పేసి అన్నారు. దానిపైన అదే గణేష్ కుమార్ ఇక్కడ టీడీపీకి ఫస్ట్లో ఉండేవారు, టీడీపీలో ఉండి ఇక్కడ జంప్ అయిపోయారు. మేము ఎందుకంటే ఫస్ట్లో అతను బాగా జనాలందరూ బాగా టీడీపీలు ఉన్నప్పుడు నమ్మారు. ఇప్పుడు అతను జంప్ ఎప్పుడే జంప్ అయిపోయారు, ఇక్కడ కూడా పెద్ద నమ్మకం కోల్పోయారు అతను. ఇక్కడ అయితే గణేష్ కుమార్ది చేసింది ఏం లేదండి. ఇది పక్క టీడీపీ ఎన్టీ రామారావు ఇచ్చిన ఇల్లు, ఇప్పుడు చేర్పులు మార్పులు కూడా లేవు. ఎందుకంటే మనకి ఒకళ్ళ పార్టీని గెలిపించామంటే మనకు అన్నది ఒకటి ప్రూఫ్స్ కనిపిస్తే మనకి చేయగలం. ఇప్పుడు వరకు మనకేం లేదు. అందువల్ల నేను పక్క చెప్తున్నాను టీడీపీ ఎంత మెజార్టీ రావచ్చు అంటారు? అలా అంటే మనం చెప్పలేము. ఆ విషయంగా అయితే మేము చెప్పలేము. ఎందుకంటే మనిషి వ్యక్తిగతం బట్టి మనం చెప్పగలం ఎవరు ఎటువంటి వాళ్ళు అనేది, మనం దాన్ని బట్టి ఫాలో అవుతాం. వాజ్పేయి గణేష్ కుమార్ గారి గురించి మీకు తెలుసా ముందు నుంచి? ముందు నుంచే తెలుసు. వంశీ గారి గురించి? వంశీ గారి గురించి అయితే మాకైతే పెద్దగా తెలీదు. కానీ మేమైతే నమ్మకం మీద మేము ఉన్నాను, పక్క ఇది టీడీపీలో ఉన్నాను అనమాట. మాకు ఫండ్స్ వచ్చా లేదని కాదు. మా ఏరియాకి అయితే ఇప్పుడు ఈ 108 ఇల్లు స్క్రీన్ బిల్ ఇంతవరకు మాకు అప్పుడే గణేష్ కుమార్ ఒకసారి మాట ఇచ్చారు, ఇలా చేస్తాం అలా చేస్తాం అనుకునే వారికి ఇంతవరకు ఏం చేయలేదు. మరి ఆయన ప్రజాదర్బార్లు ఇవన్నీ పెట్టి అన్ని సమస్యలు తీర్చానని చెప్తున్నారు, అవి ఎంతవరకు చేసి పెట్టడం రైటే పెట్టారు, కానీ ఇంతవరకు మా దాకా రాలేదు. పెట్టడం అతను పెట్టారు. ఇక్కడ సమస్యలు ఏమున్నాయి అంటారు ప్రధాన సమస్యలు? మాకు సమస్యలు అయితే ఇక్కడ మేము చిన్నప్పుడు కొత్తగ్రం కాలనీలో ఉండి 36 సంవత్సరాలు అవుతుంది నేను పుట్టి పెరిగి ఇక్కడే ఉన్నాను. దీనికి చేర్పు మార్పులు అంటే ఏమి, అప్పుడు ఎన్టీ రామారావు ఉండే పరిపాలన ఎన్టీ రామారావు ఇచ్చిన ఇల్లు, ఇంతవరకు మాకు ఏమి లేదు. సమస్యలేమి మాకేం తీర్చలేదు. సమస్యలు ఏమున్నాయి? సమస్యలు అంటే మాకు ఇల్లులు బాగా పడిపోయినట్టు ఉన్నాయి. ఇప్పుడు చూపించమని ఆల్రెడీ గణేష్ కుమార్ వచ్చి ఎన్నోసార్లు చూశాడు, ఇది పడిపోయినట్టుగా ఉన్నాయి, చేద్దాం ఇదే అదే మీటింగ్లు పెట్టారు, ఫలితం లేదు. ఇప్పుడు 2024 ఎలక్షన్లో మీ ఓటు ఎవరికి? ఓటు ఎవరికంటే మేము చెప్తున్నాం కదా, ఓటు అనేది మేము పక్క నమ్మకం ఇస్తున్నాను కదా. నీ టీడీపీ మేము ఇక్కడ ఎందుకంటే మేము ఉండేది కొత్తగ్రం కావాలి. మాకు ఎందుకంటే చేర్పులు మార్పులు ఎందుకు 5 సంవత్సరాలు అవుతుంది కానీ ఏం చేయలేదు మా ఇల్లులకి. మేము ఎవరికైతే మందు ఏమో మాకు చేస్తాడే నమ్మకం మీద మేము ఉంటున్నాం, పట్టుదల మీద.
అది.